ఓకే అంటే ఇది వారంటీ కూడా ఉంటుంది దీనికి ఓకేనా వారంటీ వస్తుంది మేడం ఓకే త్రీ ఫీచర్స్ వస్తుంది ఆల్టో 1800 2014 మోడల్ సార్ దీని ప్రైస్ ఎంత సార్ 2,40,000 ఉంది 2,40,000 వ్యూయర్ సిరీస్ 2,40,000 అంట ఓకే సార్ ఆ కార్ గురించి 2012 మోడల్ సార్ ఆల్టో 800 ఓకే వెహికల్ వచ్చేసి మాకు 60,000 ఉంది ఓకే ఇది 2,30,000 ఉంది ఇది ఓన్లీ ఇన్స్పెక్టెడ్ కారు నాన్ వారంటీ హైచెస్ కండిషన్లో ఉంటుంది అనమాట ఇది వచ్చి 60,000 ఉంది వెహికల్ ఓకే ఇది వచ్చేసి ఇది కూడా ఆల్టో 800 2013 మోడల్ అండి ఇది సర్టిఫైడ్ కారు వారంటీ కారు ఓకే వచ్చేసి 2013 మోడల్ 265 ప్రైస్లో ఉంది వెహికల్ వచ్చేసి 48,000 తిరిగింది ఇది వారంటీ వస్తుంది అనమాట ఏం ప్రాబ్లం వచ్చినా మేము క్లెయిమ్ చేస్తాం బండి కస్టమర్కి వెళ్ళే ముందు కూడా ఒకసారి సర్వీస్ అవుతుంది ఆల్రెడీ అంటే ఫైనాన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఫైనాన్స్ కూడా వస్తుంది ఇవి మూడు కార్స్ వచ్చేసి ఆల్టో సార్ ఓన్లీ 2009-10 మోడల్లో ఉంటుంది ఆసిస్ కండిషన్లో ఉంటుంది నాన్ వారంటీ అనమాట ఏమన్నా డెంటింగ్ పెయింట్ వచ్చేసి ఇట్లా క్లెయిమ్ చేస్తాం కానీ బండికి అయితే వారంటీ ఇవ్వాలి ఇంజిన్కి గేర్ బాక్స్కి ఓకే 2014 అబౌవ్ వచ్చేసి మన దగ్గర వారంటీ ఉంటుంది 2014 అబౌవ్ వెహికల్స్కి మీకు వారంటీ ఓన్లీ వారంటీ ఓకే అది కూడా ఓన్లీ మారుతి నాన్ మారుతి వారంటీ ఉండదు నాన్ మారుతి అంటే ఇంకే వేరే మోడల్స్ అంటే వేరే కార్స్ హుండై కానీ సంథింగ్ వేరే ఇది సార్ ఈ కార్ ఈ 2012 మోడల్ ఆటో 2012 దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్ ఇది వచ్చేసి మనకు 180 బడ్జెట్లో ఉంది 180 ఇది కూడా నాన్ వారంటీ ఎందుకంటే బండి మనకు కంపెనీ మన ఇప్పుడు షోరూమ్ అయిందంటే బండికి యాక్సిడెంట్ ఉన్నా ఇట్లా టెంపర్ ఉండే వారంటీ రాదనమాట ఓకే ఈ బండి వచ్చేసి యాక్సిడెంట్లో ఉంటుంది ఇలాంటి అంటే యాక్సిడెంట్ అయిన వెహికల్స్ కూడా వారంటీ ఇవ్వం మన కంపెనీ అంతా ఓకే అనుకుంటే కంపెనీ వారంటీ ఇస్తుంది అలాంటి వారంటీ సర్టిఫైడ్ ఉంటుంది అనమాట ఓకే సార్ ఈ కార్ ఇది వచ్చేసి 2010 మోడల్ ఆల్టో 2010 సరిగ్గా 10 మోడల్ 2010 ఓకే ఓకే సార్ ఇప్పుడు ఇది 2010 10 మోడల్ ఓకే 170 బడ్జెట్లో ఉందండి ఇది 1,70,000 బడ్జెట్లో ఉంటుంది ఏ వెహికల్ అయినా మనకి నెగోషియేషన్ ఉంటుంది అనమాట ఓకే ఫిక్స్డ్ ప్రైస్ అని ఉంటుంది నెగోషియేషన్ ఉంటుంది 1,70,000 అంటే ఇంకా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైసెస్ అప్ అండ్ డౌన్ అవుతాయి అప్ అండ్ డౌన్ అవుతుంది ఓకే మన వెహికల్ పైన జిఎస్టీ ఆర్టీ ఉంటుంది ట్రాన్స్ఫర్ కూడా మేమే చేస్తాం అనమాట ట్రాన్స్ఫర్ కూడా మీరు చేస్తారా సార్ ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఉంది మా వ్యూవర్స్కి ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ అనేది ఉంది కదా అవును వాళ్ళు ఏపీకి సంబంధించిన వాళ్ళకి కూడా మీరు ఇక్కడ ఫైనాన్స్ అవైలబుల్ ఓకే ఓన్లీ సీసీ సీసీ ఓకే సీసీ ఇస్తే వాళ్ళు చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఓకే సార్ ఓకే ఇది ఇది ఏంటి డిజైర్ 2008 మోడల్ వచ్చేసి ఓకే ఇది ఎల్డిఏ డిజైర్ ఎల్డిఏ బేసిక్ మోడల్ వచ్చేసి నాన్ ట్రూ వాలి హైచెస్ కండిషన్ ఉంటుంది బండి 2 lakh సీలింగ్ బండి సో వ్యూవర్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ మనకి చాలా డీటెయిల్స్ అంటే మనకి అన్ని క్లారిటీగా చెప్తున్నారు ఇక్కడ మన ఎగ్జిక్యూటివ్ సార్ అండ్ ఇది వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ ఇది వచ్చేసి 2008 అండ్ మోడల్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా ఈ 2008లో అయింది అండ్ అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ అనేది 2019 వరకు ఉంది ఈ కార్కి అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2,75,000 చెప్తున్నారు అంటే చాలామంది అడుగుతున్నారు ఏపీకి సంబంధించి కూడా ఫైనాన్స్ అవైలబిలిటీ ఇస్తారా అని సో ఏపీకి సంబంధించి కూడా ఫైనాన్స్ అనేది ఇస్తారని చెప్పి సార్ చెప్తున్నారు అండ్ సార్ ఇప్పుడు ఈ వ్యాగనర్ గురించి చెప్పగలుగుతారా సార్ వ్యాగనర్ వచ్చేసి 2008 మోడల్ అండి బండి ఓకే 8 మోడల్ ఇది కూడా నాన్ వారంటీ యాజ్ ఇస్ కండిషన్లో ఉంటుంది కొంత బండికి ఏంటంటే ఇలానే డెంటింగ్ పెయింటింగ్ ఉన్నా మేము బండికి క్లెయిమ్ చేస్తాం ఓకే ఇంజిన్ తరపు నాకు వారంటీ రాదు ఓకే ఒకటి మన కంపెనీ తరపు నుంచి సిఎన్జీ ఎల్పిజి ఫిట్టెడ్ వచ్చింది కనుక ఓకే బండి సర్టిఫైడ్ అయితే వారంటీ వస్తుంది ఓకే సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇట్లా ఇది ఉంది అంటే ఇలాంటివి ఉంటుంది ఓకే సో ఇలాంటివి ఉన్నప్పుడు మీరు కార్ని ఏ బేసిస్ మీద వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసి ఇస్తారా ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఓకే వెరీ నైస్ అంటే మొత్తానికి ట్రూ వాల్యూ ఏంటంటే కస్టమర్కి న్యాయం జరుగుద్ది ఇది ఇది ఈ కార్ గురించి చెప్పండి సార్ ఇది 2008 మోడల్ షిఫ్ట్ అండి ఓకే మనకు నాన్ వారంటీ కిందకి వస్తుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ మ్యాక్సిమమ్ 4 ఇయర్స్ బిలో ఉన్న వెహికల్స్ వారంటీ వస్తుంది ఎగ్జాంపుల్ 2014 అనుకోండి 2019 కాబట్టి 1 ఇయర్ వారంటీ వస్తుంది 1 ఇయర్ వారంటీ వారంటీ వస్తుంది 2014 బిలో అయితే వారంటీ రాదనమాట ఓకే